నమస్తే. ఇసాక ఫౌండేషన్ సమర్పించు తైలాభిషేక ప్రార్థనా శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అమలాపురంలోని చిన్నగాడవెల్లి గ్రామంలో ఉన్నాము. చిన్నగాడవెల్లి గ్రామంలో మనం వీళ్ళింట్లో ఉన్నాము. వీళ్ళకు జరిగిన మహిమ కానీ అద్భుతం కానీ ఏంటంటే, పిల్లలే పుట్టరు అనుకున్న ఆమెకి డాక్టర్లు అందరూ చెక్ చేసి నో వే నో ఛాన్స్ అని చెప్పిన వాళ్ళు ఆమె ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. ఎలా జరిగింది ఇదంతా ఆ మాటలు మనం విందాం. నాకు 10 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. 10 ఇయర్స్ అయినా పిల్లలు లేరు. నేను చాలా హాస్పిటల్కి తిరిగాను, అయినా ఎన్నో టెస్టులు చేయించుకున్నాను. అయినా ఏ డాక్టర్ గారు చెప్పినా ఏమో చెప్పలేమమ్మా అనేవారండి. నాకైతే చాలా బాధ అనిపించేది. సగ్గ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకున్నానండి. చాలా ఏడ్చాను నేను. అయ్యగారు, నాకు ఇలా 10 ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు, మీరు ప్రార్థన చేయాలి అని చెప్తే అయ్యగారు ప్రార్థన చేసిన వెంటనే, అమ్మ నువ్వు భయపడకు, నీకు దేవుడు గర్భం తెరుస్తాడని చెప్పారండి. అయ్యగారు చెప్పిన 2 నెలల్లోనే నేను కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయితే హాస్పిటల్కి వెళ్తే నేను ప్రెగ్నెన్సీ అని చెప్పారండి. ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత లోపల బేబీ బాగలేదు, ఆపరేషన్ చేయాలమ్మని చెప్పారండి. ఆపరేషన్ చేయాలమ్మని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ నేను ఒకరోజు మళ్ళీ ప్రార్థన చేయించుకున్నానండి. డాక్టర్లు అయితే ఆపరేషన్ చేస్తారని చెప్పారు, కానీ సగ్గర అయితే ఆపరేషన్ చేయక్కర్లేదమ్మా, నువ్వు అసలు స్కానింగే తీయించుకోకు, మందులు కూడా వాడుకు, కానీ నువ్వు మంచి బిడ్డకు జన్మనిస్తావని చెప్పారండి. అలాగే నాకు మంచి బిడ్డ దేవుడు ఇచ్చాడండి. అదేవిధంగా మళ్ళా సంవత్సరం తర్వాత ఫస్ట్ గుడారాల పండుగలో ప్రార్థన చేసుకున్నప్పుడు నెక్స్ట్ సెకండ్ గుడారాల పండుగకి మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నానండి. దేవుడు ఇద్దరు ఆడబిడ్డలను ఇచ్చాడు నాకు. ఎన్నిసార్లు మీరు తైలాభిషేకం చేయించుకున్నారు? తైలాభిషేకం అంటే ప్రతి నెల నేనైతే మానుకుండా వస్తానండి. పిల్లలు కావాలి అనుకున్న టైంలో చేసుకున్నారా? సగ్గాన్ని వెళ్ళి కలిసి చేర్చేసాను. నాకు పిల్లలు కావాలండి, నేను నెల నెల వస్తున్నాను, కానీ ఇంతలా దగ్గరలో వచ్చి నేను ప్రార్థన చేయించుకోలేకపోతున్నాను. అంటే నువ్వేం భయపడకమ్మా, నీకు దేవుడు గర్భాన్ని తెరుస్తాడు అని చెప్పారండి. ఈరోజు నీ రీతిగా ఉన్నానంటే సగ్గరు ప్రార్థన వల్లండి. ప్రతి నెల అటెండ్ అవుతూ ఉంటారా? ప్రతి నెల అటెండ్ అవుతామండి. తైలాభిషేకం చేయించుకున్న తర్వాత ఈ పిల్లల్ని తీసుకుని మళ్ళీ మీరు వెళ్ళారా? ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళానండి. ఇంకా ఇప్పటికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా? ఇప్పుడు వెళ్తామండి. అసలు నెల నెల మాను. అసలే ఒక అద్భుతం ఏంటంటే, ఇసాక అయ్యగారు లాంటి ఒక ప్రవక్త మా సంఘంలో, మా దైవజనులో మాకు అదృష్టం అండి. పిల్లలు పుట్టరు అని డాక్టర్స్ చెప్పిన వాళ్ళు అలాంటిది ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. నిజంగా ఇసాకు పాస్టర్ గారు కూడా ఏంటంటే, ఆయన తండ్రికి దేవుడు కల్లో కనిపించి ఆ దర్శనం, ఆ వాగ్దానం ద్వారా మీకు ఇలా అబ్బాయి పుడతాడు, మీరు ఇలా ఆయనకి ఇసాకని పేరు పెట్టుకోండి అని చెప్పేసి నిజంగానే ఆయన పుట్టడం, ఆయనకు అదే పేరు పెట్టుకోవడం, ఆయన ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు జరగడం, దేవుడు జరిపించడం కూడా చాలా మహాద్భుతం అనే చెప్పొచ్చు. అమలాపురంలో ఏ గ్రామాన్ని కదిలించినా కూడా పిల్లలు లేని వాళ్ళు, అసలు ఎంతో క్యాన్సర్ కానీ లివర్ కానీ ఇలా ఎన్నో వ్యాధులతో బాధపడేవాళ్ళు, ఇంకా అయిపోయింది లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం ఆయన ప్రార్థన మహిమ, తైలాభిషేకం ద్వారా మాత్రమే మహిమపరిచి వాళ్ళని నిజంగా ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఒక పునర్జన్మను ప్రసాదించారు ఇసాకు పాస్టర్ గారని ఎంతమంది గ్రామ ప్రజలను అడిగినా కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. నిజంగా ఇలాంటి మహిమ గల వ్యక్తి అని ఇసాకు గారు, ఇలాంటి గొప్ప వ్యక్తి అని ఎవరిని అడిగినా కూడా, ఎవరిని కదిలించినా కూడా ఇంత మంచి వాక్యాలు చెప్తున్నారు.